జరుగుతున్న గౌరవ సభలో భాగంగా ఈరోజు మన వార్డులకు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇంతవరకు వక్తలందరూ పెద్దలందరూ గౌరవ సభ గురించి లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక అరాచక పాలన గురించి ఒకటిగా చెప్పుకుంటూ వచ్చారు. ఏ రకంగా ప్రజలందరూ ఒక కంకణం కట్టుకొని తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపించాలి అనే విషయం గురించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపడం జరిగింది. ఒక్కసారి గౌరవ సభ అంటే మనం ఒక్కసారి ఏంటిది పదము, ఏ సభని అంటే మనం పార్టీ మీటింగ్లు పెట్టుకుంటేనా గౌరవ సభ అనేది, లేకుంటే 10 మంది కలిసి కూర్చుంటే గౌరవ సభ అంటారా, లేకుంటే అలాంటి టీ కాకుండా టీ కొట్టు దగ్గర పదవి కూర్చున్న గౌరవ సభ అంటారా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. దేని గౌరవ సభ అంటారు, గౌరవ సభలు పెద్దల సభలు అంటే ప్రజల సమస్యల గురించి ఆయా నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఒక ఎమ్మెల్సీ ఈ సభలో పెద్దల సభల్లో గాను లేకుంటే అసెంబ్లీలో గాని చర్చించి ఆ సమస్యని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఒక పరిష్కారాన్ని వెతికే సభలనే గౌరవ సభ అనేది అంటారు. మొన్న మనం చాలా మంది మీకు ఉన్న వాళ్ళందరూ చూసే ఉంటారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత గత 2.5 సంవత్సరం 3 ఏళ్ల నుంచి జరుగుతున్న అసెంబ్లీలో ఏ రకమైన చర్చలు జరుగుతూ వస్తున్నాయి, లేకుంటే ప్రజల సమస్యలు గురించి ఏమాత్రం చర్చలు జరుగుతున్నాయా, ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే విషయాన్ని కూడా మీరందరూ గమనించే ఉంటారు. ఎంతసేపు ఆ అసెంబ్లీ టీవీలో చూసినప్పటికీ ఎంతసేపు ఉన్న సీఎం కి భజన కొట్టే మంత్రులు సీఎం ని మెచ్చుకునే ఎమ్మెల్యేలు తప్ప ప్రజల సమస్యల్ని అక్కడ గొంతిప్పి మాట్లాడే ఎటువంటి ఎమ్మెల్యేను ఈరోజు అసెంబ్లీలో లేడంటే అది చాలా సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్యానికి అనే విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన అదే రకంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ గ్రామాల్లో ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, ఈ అరాచక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల నుంచి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాలన్నింటిని అక్కడ గొంతెచ్చి చాటినప్పుడు ఇష్టానుసారం మాట్లాడతారు. అంటే పెద్దల సభను కాస్త పరిగమాని సభగా మార్చేసిన పరిస్థితి ఈరోజు నజీ ఏ రాష్ట్రానికి లేదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే దాన్ని మనం చూస్తున్నామనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు అక్కడ ఆ అసెంబ్లీని ఒకరోజు మానేస్తే ఈ ఒంగోలు పొగుడుకోవడము ఒంగోలు తిట్టడానికి చేసే అసెంబ్లీని ఒకరోజు మానేస్తే ఒక 5 వార్డులకు నాది సీసీ రోడ్లు ఎటువంటి సమస్యలు లేకుండా చేసి వచ్చాము. అంత డబ్బులు మన డబ్బులు అక్కడ దుర్వినియోగం అవుతున్నాయి. ఒక అసెంబ్లీలో కేవలం భజన కొట్టుకోవడానికి వాడుతున్న ఆ అసెంబ్లీని చూస్తా అంటే కాబట్టి దాంతో పాటు ఇంతవరకు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆఖరికి ఇండోలో ఆడలను కూడా వదులుకోకుండా వాళ్ళను కూడా కామెంట్లు చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ సిపి నాయకులంతా ఖచ్చితంగా ఆ రోజు గౌరవ సభ చూశారు, ఖచ్చితంగా పిల్లల గురించి ఆ సభ ఎలా జరిగింది, ఏ రకమైన అవమానం ఆ రోజు జరిగింది, ఆ రోజున్న పాండవులు అనే విషయాన్ని మీరు చూస్తున్నారు. పాండవులు కాదు మేము కూడా అంతకు మించి మీకు కూడా ఖచ్చితంగా దానికి తగిన సాక్షి ఇదే పథకంలో ముందుకు పోతే ప్రజలు ఖచ్చితంగా ఆ రోజు ఏ రకంగా అయితే వాళ్ళను కిందేసి పడేసి గౌరవులు అందరినీ కొట్టే పరిస్థితి ఉందో ఖచ్చితంగా చెప్పులతో మిమ్మల్ని అందరినీ ప్రజలు కొట్టే రోజు కూడా. రెండోది ఈరోజు ముఖ్యంగా ఈ రకమైన మీటింగులు చేసుకుంటూ పోతున్నా, చిన్న చిన్న ధర్నాలు చేసుకుంటూ పోతున్నా, ప్రతి చోట వాలంటీర్లు అనే వాళ్ళు ముందుకొచ్చి మీ పింఛన్లు మీకు వేస్తాం, మీకు రేపు వద్దున వచ్చే పథకాలు ఏమి రానియమంటూ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ జరిగిన ఎలక్షన్ చూసినాం మేము. మున్సిపాలిటీ ఎలక్షన్ లో బ్రహ్మాండంగా బెదిరించినారు. కొత్త మోజు కదా బెదిరిస్తున్నారేమో, ప్రజలు ఏం పరిస్థితి చూద్దాం అనుకుంటే పాపం ప్రజలు భయపడుతున్నారు. ఖచ్చితంగా భయపడాల్సిందే, ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణాల మీద దెబ్బ కొట్టే పరిస్థితిలో వాళ్ళందరూ బెదిరింపులు అనేది సాగిస్తున్నారు. కానీ ఆ రకంగా పోతుంటే ఇది ఆపుతారు, ఇంకా 4 రోజులు పోతే తెలుసుకుంటారు అని చెప్పి మేమందరూ ఓపిక గా చూడడం జరుగుతుంది. కానీ ఓపిక ఎన్ని ఎక్కువ రోజులు ఉండదు, ఓపిక నశిస్తుంది. ఖచ్చితంగా మీ టైం దగ్గరలో రాసుకొచ్చింది, వైఎస్ఆర్ సిపి పార్టీ టైము వాళ్ళతో పాటు వాలంటీర్ టైం కూడా రాసుకొస్తుంది అనే విషయాన్ని మేము బాగా గుర్తుపెట్టుకోవాలా. రేపు వచ్చిన అర్హులైన వారికి మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఎటువంటి పథకాలు ఆపినా ఖచ్చితంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ లారీలు తాగుకోండి, మీ నీళ్ళు తాగుకోండి, మీ అవసరమైతే మీ
ఎమ్మెల్యే దగ్గర కూడా పోయి అడగండి సార్ మా మీద కేసు పెడతామంట అన్నారు క్రిమినల్ కేసు పెడతారా లేదా అని. ఎస్ అవునమ్మా కానీ తట్టుకోండి అని మాత్రమే సమాధానం మీకు చెప్పగలుగుతారు. కాబట్టి మీరు ఏదైనా సరే ఇట్లాంటి పరిగమాల వివరాలు చేస్తే ప్రజలను బెదిరిస్తే మాత్రం దాని తగ్గట్టు పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని కూడా మీరు బాగా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. ఇంతవరకు ఇంత టైము మీరు ఇళ్ళగాడ తిరిగి ఏమ్మా మీకు అది మీకు అసలు ఇది మీకు అసలు బెదిరించే పోదుము పొట్టుబాట పోయి మున్సిపల్ ఆఫీస్ అవ్వండి ధర్నా చేయండి సార్ చెట్టు పనులు చెత్త పనులు కడతాన్నారు ఇంటి పనులు కడతాన్నారు కరెంటు బిల్లులు వేయండి కరెంటు కట్ అవుతాను సార్ చెత్త పనులు కడతాను దేనికోసం కడతామంటారు సార్ బండ్లు పంపిస్తారు చెత్త పక్కన పంపిస్తామని చెప్పి మీరంతా ధర్నా చేసే అవసరం అయితే ఆ సమయాన్ని ఆ రకంగా వాడి మీపై పెట్టిన బాధ్యతను పూర్తి స్థాయిలో మీరు సద్వినియోగం చేసేలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరికీ ఖచ్చితంగా ఈ హితం కలుగుతాను మీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. కాబట్టి ఈ పద్ధతుల్లోనే కాదు ఈరోజు మనం ధర్మవరం పట్టణం చూస్తున్నాం. ధర్మవరం పట్టణంలో జరిగిన 2.5 సంవత్సరంలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే దగ్గరి 50-60 సైట్లు మంచి మంచివి చాలా మంది కూడబెట్టుకొని కష్టపడి ఇప్పుడు తిని తినకోకుండా ఏదో పిల్లల కోసం అని చెప్పి ఏదో చిన్న ఆస్తులు కూడా పెడితే దానిలో కూడా కబ్జాలు అయ్యే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఈరోజు దాదాపు 40 వార్డులో దగ్గర 35 మంది పాలెగాళ్ళని తయారు చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న నాయకుడు. దేనికంటే కప్పం కట్టించుకోవడానికి ప్రజల దగ్గర నుంచి కప్పం కట్టండి మా నాయకుడు ఎమ్మెల్యే అయినాడు రేపు పొద్దున మా నాయకుడు కొండ మీద ఇల్లు కట్టాలా బోటి మా నాయకుడు జెండా చేయడానికి మీరంత కప్పం కట్టాలని చెప్పి అడగడం ఆ రకంగా రావడం అనేది నాకు తెలిసి ఇది చాలా ఒక దుర్మార్గ చర్య లాగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇదే పద్ధతులు ముందుకు పోతే మాత్రం తెలుగుదేశం దీని నుంచి ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.